ద్విమితీయ ఆకారాలు అంటే టూ డైమెన్షనల్ షేప్లను గుర్తించుట. హలో పిల్లలు, నేను చిలుకను. ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం. రండి, ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. ద్విమితీయ ఆకారాలు, టూ డైమెన్షనల్ షేప్లను గుర్తించటం. ఈరోజు చోటు తరగతిలో మేడం అందరికీ ద్విమితీయ ఆకారాల కార్డులు ఇచ్చింది. మరియు వారు ఆ కార్డ్స్ని ఎంచుకొని వేర్వేరుగా ఉంచాలి. పింకీ, ఇది చూడు, ఈ కార్డు మీద ఒక గోళం చిత్రీకరించబడింది. వీటిని మనం వేరుగా ఉంచుదాం. అవును చోటు, ఇది చూడు, నా దగ్గర కూడా ఒక కార్డుంది. దీని మీద గోళం చిత్రించుంది. ఈ రెండిటిని మనం కలిపించుదాం. ఇప్పుడు మనం ఈ ఆకారం దగ్గరికి వద్దాం. పింకీ చూడు, ఇక్కడ ఆకారం నాలుగు రేఖలతో తయారు చేయబడింది. దీనిని మనం విడిగా ఉంచుదాం. సరే చోటు, మరియు ఈ ఆకృతి కూడా నాలుగు రేఖలతోనే తయారై ఉంది. దీన్ని కూడా వీటితో పాటే ఉంచుదాం. మరి ఇప్పుడు ఈ మూడు రేఖలతో తయారై ఉన్న ఆకారం. అవును పింకీ, దీన్ని మనం విడిగా ఉంచుదాం. మరియు వాటితో పాటు ఇది కూడా. మేడం, మేము అన్ని కార్డ్స్ వాటి వాటి ఆకారాలను చూసి వేర్వేరుగా పెట్టాం. వావ్ చోటు, వావ్ పింకీ, నీవు ఖచ్చితంగా కరెక్ట్గా ఎంచుకున్నావు. ఇది చూడు, ఈ గోళాకార ఆకారాన్ని మనం వృత్తం అంటాం. సర్కిల్. మేడం, ఇది కూడా వృత్తమే కదా? అవును పింకీ, ఇది కూడా వృత్తమే. మరియు ఈ ఆకారం దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్. మరియు దీన్ని మనం చతురస్రం, స్క్వేర్ అంటాం. మేడం, చతురస్రం మరియు దీర్ఘచతురస్రంలో తేడా ఏంటి? రెండు ఆకారాలు కూడా నాలుగు రేఖలతోనే ఏర్పడ్డాయి. చోటు, జాగ్రత్తగా చూడు. ఈ ఆకారం నాలుగు సమానమైన పొడవు గల రేఖలతోనే తయారైంది. అందుకని మనం దీన్ని చతురస్రం అంటాం. మరియు ఈ ఆకారం నాలుగు సమానమైన పొడవు గల రేఖలతో తయారు చేయబడలేదు. కేవలం ఎదురెదురు రేఖలు మాత్రమే సమానంగా ఉన్నాయి. పక్కపక్క రేఖల పొడవు వేరుగా ఉన్నాయి. కనుక దీన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం. ఇది దీర్ఘచతురస్రం మరియు ఇది చతురస్రం. సరే మేడం. మరి ఇప్పుడు ఈ ఆకారాన్ని చూద్దాం. దీన్ని మనం త్రిభుజం, ట్రయాంగిల్ అంటాం. మేడం, దీన్ని మనం త్రిభుజం అని ఎందుకంటాం? పింకీ, ఎందుకంటే ఈ ఆకారం మూడు రేఖలతో తయారైంది. అందుకని దీన్ని మనం త్రిభుజం అంటాం. దీని అర్థం ఇది కూడా త్రిభుజం అనే కదా మేడం? అవును పింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇది కూడా త్రిభుజమే. పిల్లలు, అయితే ఈరోజు మనం ద్విమితీయ ఆకారాలను గుర్తించటం మరియు వాటి పేర్లను తెలుసుకున్నాం. అలాగే ఈ గోళాకృతిని మనం వృత్తం అని అంటాం. నాలుగు రేఖలు ఉండి ఎదురెదురు రేఖలు సమానంగా ఉండే ఆకారాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం. మరియు దీన్ని చతురస్రం అంటాం, ఎందుకంటే దీనిలో నాలుగు రేఖలు సమానమైన పొడవులో ఉన్నాయి కాబట్టి. మరియు ఇది త్రిభుజం, ఎందుకంటే ఇది మూడు రేఖలతో నిర్మించబడింది. అయితే పిల్లలు, ఈరోజు ఇంతవరకు చాలు. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం ద్విమితీయ ఆకారాలను, టూ డైమెన్షనల్ షేప్లను గుర్తించడం. తర్వాత వీడియోలో మనం చూద్దాం ద్విమితీయ ఆకారాలను, టూ డైమెన్షనల్ షేప్లను గుర్తించుటకు ఉదాహరణలు. అంతవరకు బాయ్ పిల్లలు.